అనంతపురం జిల్లా అంటే కరువుకు పర్యాయ పదం అని అంటుంటారు అందరు కూడా. కరువు అనంతపురం జిల్లాకి ఒక పిలవని బంధువు అంటుంటారు అనమాట. ఏమి పిలవని బంధువు అది అంటారు. అయితే నాకన్నా మీకు ఎక్కువ తెలిసింది ఒక ఉద్యోగం అంటే డిఆర్డీఏ డ్వామా. డ్వామా అంటే ఇక ఉపాధి హామీ పనులు కావచ్చు, ఈ ఎన్ఆర్జీఎస్ ఈ వర్కులు, ఇక డిఆర్డీఏ తరపున మహిళా సంఘాలు ఇవన్నీ, వీటి తరపున మున్సిపల్ కమిషనర్గా ఇవన్నీ పనిచేశారు కాబట్టి మీకు ఒక మంచి అవగాహన ఉంది అనంతపురం జిల్లా మీద. అందుకు కరువు పరిస్థితులు ఎలా ఉంటాయి కదా, అలాంటి కరువుకు పర్యాయ పదమైన అనంతపురాన్ని అంటే ముఖ్యంగా మీ అనంతపురం పార్లమెంటును ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నారు అసలుకి? మొట్టమొదటి ఏంటంటే ప్రధానంగా ప్రజలు ముఖ్యంగా ప్రాంతము అభివృద్ధి చెందకపోవడానికి ఏ ప్రాంతమైనా కారణం ఏంటంటే నీళ్లు లేకపోవడం, నీటిపారుదల తాగునీటికి వరకు ఉంది కానీ అందువల్ల ఖచ్చితంగా నీటి సౌకర్యాలు పెంచడానికి ఏ ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేయాలి. కారణం ఏంటంటే మొన్న కూడా చూసాం దాదాపు జిల్లాలో రాష్ట్రంలో 3000 నుంచి పైన టీఎంసీలు సముద్రంలో కలిసిపోయాయి. అవి ఏ నది నుంచి అయినా కలిసిపోయి ఏ ప్రాంతం నుంచి అయినా పోయి సముద్రంలో కలిసిపోయాయి. మనకు కావాల్సింది ఏమడుగుతున్నారు పెద్ద పెద్ద మేధావులు అందరూ నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే ఒక జిల్లాకి 100 టీఎంసీలు ఇవ్వగలిగితే చాలా మెరుగవుతుందని. 3000 టీఎంసీలు సముద్రం కలిసిపోయిన రాష్ట్రంలో మనం బతుకుతూ 1300 టీఎంసీలే కదా, 13 జిల్లాలే కదా ఉన్నాయి, 13 జిల్లాలు అంటే దేవుడు మీకు పుష్కలం, మీ ఆకలికి డబుల్ త్రిబుల్ స్థాయి మీకు వనరులు ఇచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోలేకపోతున్నారన్నది కదా. కారణాలు ఏమైనా సరే ఎందుకు ఉపయోగించలేకపోతున్నాం అనేదైనా సరే ఇప్పుడు ఉపయోగించుకొని తీరాల. మేము ఈ విషయం పైన మా ప్రతినిధులు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి మాట్లాడారు ఆల్రెడీ స్టేట్ లెవెల్లో కూడా, జగన్ అన్నతో కూడా మాట్లాడారు, నేను కూడా వెళ్ళి రిప్రజెంట్ చేశాను. స్వయంగా ఆయనే వచ్చి కూడా వచ్చినప్పుడు ఆయన మేమెవరూ ఊహించలేదు. ఆయన సమాంతర కాల గురించి మాట్లాడాడు, క్యూసెట్ల గురించి మాట్లాడినాడు, టీఎంసీల గురించి మాట్లాడినాడు, చాలా అద్భుతంగా చెప్పాడు. అద్భుతంగా కూడా చేస్తాడు ఖచ్చితంగా, మాకైతే ఆ నమ్మకం ఉంది. దేవుడైతే ఈసారి ఇంకెక్కువ నీటి సౌకర్యం వాన రూపంలో ఇచ్చాడు, వర్షాలు బాగుపడుతున్నాయి. ఖచ్చితంగా ఏ ప్రాంతానికైనా కూడా కృష్ణా జిల్లాలో ఉండే వాళ్ళకి మనకి తేడా ఏమిటి అని చూసినప్పుడు, నది నాగరికతలు తీసుకున్నప్పుడు కూడా దేశ ప్రపంచవ్యాప్తంగా చైనాలో ఓయంగా కావచ్చు, ఈజిప్ట్లో నైలు కావచ్చు, భారతదేశంలో నైలు ఉన్నది, ఇది సింధు నాగరికత కావచ్చు, నీటికి మానవ జీవితానికి సంబంధం ఉంటుంది. మొదటి నాగరికతలన్నీ కూడా నదీ ఒడ్డుననే తయారైనవి, నదీ మా తల్లి గర్భంలోనే తయారవుతాయి. అందువల్ల నీళ్ళకి ప్రాధాన్యత. ఒకవేళ నీళ్లు మనకి పుష్కలంగా ఉంటే నాకు తెలిసి మన దగ్గర సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు వచ్చిందరు, నిర్మాతలు వచ్చిందరు, దర్శకులు వచ్చిందరు. ఎందుకు కోస్తాల ప్రాంతాల్లోనే వాళ్ళు ఉన్నారు అంటే కారణం నీళ్ళు అని నేను అనుకుంటాను. ఎందుకు పరిశ్రమలు అటే ఉన్నాయంటే అదే కారణం. నీళ్ళు ఎప్పుడైతే ఉంటాయో, పంటలు ఎప్పుడైతే ఉంటాయో, తర్వాత సంపదలు మీట పడతాయి, అవి వేరే రంగాలకి మదులుతాయి. ఇప్పుడు బతకడానికే లేదు, తాగడానికే లేనప్పుడు మనకి సంపదలు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ అవి వేరే రంగాలకు వెళ్ళే అవకాశం ఎక్కడ ఉంటుంది? పుష్కలంగా ఉండి పంటలు వచ్చి డబ్బులు మిగిలితే ఆ మిగులు సంపద ఉత్పత్తి రంగంలోకి వెళ్తుంది, పరిశ్రమల మీదకి, ఇంకో దానికి సేవా రంగంలోకి వెళ్తుంది. ఇది ప్రధానమైన విషయం. ప్రాథమికంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రాంతానికైనా నీళ్ళు అవసరం. మనకు గడ్డలు వరిసిపోయేటట్టుగా నీళ్లు పారుతున్నాయి, ఇప్పుడు 7 సార్లు 8 సార్లు నిండినాయి, కానీ పెట్టుకోవడానికి మన దగ్గర రిజర్వాయర్స్ లేవు. అందువల్ల వీటి మీద దృష్టి పెట్టాలి. ఒక్కసారి రిజర్వాయర్లు అన్నీ నింపగలిగితే దాదాపు 2 సంవత్సరాలు పనిచేసే పరిస్థితి ఉంటుంది. మీరు అంటున్నారు పుష్కలంగా వర్షాలు పడ్డాయి చాలా అనేసి, అయితే ఒక్కటే ఇక్కడ పుష్కలంగా వర్షాలు ఎగువ ప్రాంతాలకు కూర్చున్న వర్షాలతో కూడా శ్రీశైలము డ్యామ్ నిండిపోయి అసలు ఒక నిండు కుండలా ఉంది, నీళ్ళన్నీ కూడా వృధాగా కిందకి సాగర్ కొంత కూడా ఎక్కువ వదిలేస్తున్నారు. అయితే శ్రీశైలంలో ఫుల్గా నీళ్లున్నా వర్షాలు పడినా కూడా పూర్తిస్థాయిలో అనంతపురం పార్లమెంటు పరిధిలో కావచ్చు, హిందూపురం పూర్తిస్థాయిలో జలాశయాలను కావచ్చు, రిజర్వాయర్లను కావచ్చు, చెరువులను కావచ్చు నింపుకోలేకపోయాం. ఇప్పటి వరకు మనం నింపుకోలేకపోవడానికి కారణం ఒకటే, అవి చాలా పాతకాలం కాలువలు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ పాటికి దాదాపు 40 నుంచి 50 చెరువులు నింపుకున్నారు, జలాశయాలతో పాటు 50 నుంచి 50 చెరువులు. ఈసారి ఎందుకు నింపుకోలేకపోయారు? చెరువులు నిండుతున్నాయి కానీ నిండాల్సిన స్థాయిలో నిండలేదు. కారణం ఏంటంటే కాలువల్లో సామర్థ్యం తక్కువ ఉంది. ఒకవేళ మీరు 1600 1800 క్యూసెక్ల వరకు ఉండేది, ఇప్పుడు 1200 1300 వరకు చాలా ఫ్రీగా రాగలుగుతున్నాయి. అది 2000 అట్లా దాటితే ఎక్కడికెక్కడ గన్లు పడతాయి చెరువులు, అంటే కెపాసిటీ లేదు చెరువుల్లో. దాన్ని మోడర్నైజేషన్ చేసుకోవాలా, లేదా సమాంతరంగా ఇంకో కాలువ తవ్వుకోవాలా? రావాలంటే నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు తెచ్చుకోవాలంటే కాలువలు ఉండాలి కదా, కాలువలతో సమస్య. అంతేకాకుండా ఇది కాకుండా దాదాపు 1460 చెరువులు ఉన్నాయి జిల్లాలో, దాదాపు 27 టీఎంసీలు చెరువుల్లో నింపడానికి వీలుంది. కాలువలు ఉంటే మనకి వరద సమయం కాలంలోనే ఇవి నింపాల్సి ఉంది, వేరే టైంలో నింపడానికి వీలు పడదు.
సర్ప్లస్ వాటర్ ఎప్పుడైతే కిందికి అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతర్నివా కాలువలను వెడల్పు చేస్తానని ఒక హామీ ఇచ్చారు. అయితే ఆ వెడల్పు కోసం మీరు ఏమన్నా ప్రభుత్వం ఒత్తిడి చేస్తే త్వరితగతిన ఏమన్నా పనులు చేస్తారా? ఒత్తిడి ఏమీ అవసరం లేదు, ఆయనకి అవగాహన ఉంది, మేము వెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్ళాము, నాతో పాటు మిగతా వాళ్ళు కూడా తీసుకెళ్లారు. నేను రీసెంట్గా సెప్టెంబర్లో మాట్లాడాను, ఆయన ఆగస్టులో వచ్చి తనే స్వయంగా మాట్లాడాడు, మళ్ళీ నాతో చెప్పాడు కూడా అన్న ఎవరెవరితో కలవాలా ఏం మాట్లాడాలని. ఎవరికి వాళ్ళకి చెప్పినప్పుడు మళ్ళీ తను ఆయనకు మనసు ఉంది ఖచ్చితంగా చేసి తీరాలని, ఆయన నిశ్చయంగా ఉన్నాడు, మళ్ళీ ఎవరితో మాట్లాడాలా అనేది విషయాలు కూడా చెప్పాడు, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన ఇక్కడ తొలి నుంచి కూడా ఒక ప్రతిపాదన గట్టిగా ఉందన్నమాట. అంటే కర్ణాటక నుంచి వచ్చే మనకు తుంగభద్ర జలాల కోసము హెచ్ఎల్సీకి సమాంతర కాలువ కావాలనేది ఒక డిమాండ్ ఉంది దానికోసము. అది అదంటే ఎక్కువ వరదలు వచ్చినప్పుడు వృధాగా పోయే నీళ్ళు సమాంతర కాలువ ద్వారా తెచ్చుకోవచ్చు మనము. అంటే ఇప్పుడు కర్ణాటకలో వచ్చి ఇప్పుడు వచ్చే కేటాయింపుల్లో కూడా కర్ణాటకలో సగాని సగం నీళ్ళని తోడేస్తూ మనకు వచ్చే కేటాయింపులు ఎప్పుడు తగ్గిపోతున్నాయి, సమాంతర కాలువ ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా అంటే మీ పార్లమెంటు పరిధిలోని అనంతపురం ఎమ్మెల్యే గారు అనంత వెంకటరామరెడ్డి గారు హంద్రి నివాక్ సమాంతర కాలువ కావాలని ప్రతిపాదన చేశారనేది అంటున్నారు. అంటే ఒకటేంటంటే వరద నీరు తుంగభద్ర నుంచి వచ్చేదే కాకుండా అటు శ్రీశైలం నుంచి వచ్చే నీరు ఇంకెక్కువ ఉంటుంది, ఎందుకంటే భీమా మిగతా కృష్ణా ఉపనదుల నుంచి వచ్చే వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రెండూ అవసరమే, హెచ్ఎల్సీ నుంచి అవసరమే, ఆంధ్రీనివా నుంచి రెండు సమాంతర కాలువలు అవసరమే. ఏది వీలైతే అది, ఎందుకంటే ఆంధ్రీనివా అనేది పూర్తిగా మన పరిపాలన భూభాగంలో ఉంటుంది, మన సీఎం గారు ఒకరు నిర్ణయం తీసుకుంటే జరిగిపోతుంది. సహజంగా హెచ్ఎల్సీ అనేది కర్ణాటక మనకి ఎట్లా అంద్రీని నుంచి వచ్చేది మిగులు జలాల నికర జలాలు అయితే కాదు, మనకి ఎలాగో వస్తాయి కాలం వెడల్పు చేస్తే వస్తాయి, మరి మనం తీసుకుంటే తుంగభద్ర నుంచే తీసుకుంటే సమాంతర కాల ద్వారా తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే గారు చెప్పినది కరెక్ట్ కదా, ఇప్పుడు జగన్ గారు నాకు చెప్పింది కూడా కరెక్ట్ కదా. ఇప్పుడు తీసుకోలేకపోతే ఇప్పుడు విజయవాడ బ్యారేజ్ దాటిపోయిన వాటర్ అంతా ఎన్నికే ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు ఆ నుంచి పోతుంటేనే కదా తెస్తున్నారు, అందువల్ల ఇక్కడే పట్టి ఉంచడం వల్ల మేలు అవుతుంది కదా, అందువల్ల ఇంకో కెనాల్కి అవసరం ఉన్నట్టే కదా. అసలు ఈ మధ్య నేను వెళ్ళాను మూడు సార్లు వెళ్ళాను అమరావతికి, బ్యారేజ్లో పోతూనే ఉన్నాయి నీళ్ళు, అవన్నీ వృధాగా పోతున్నట్టే కదా. బ్యారేజ్ తర్వాత మీరు ఒక్కచోట ఆపడానికి లేదు, ఎంత వాటర్ వృధా అవుతుంది. అందువల్ల రెండు కెనాళ్ళకి సమాంతర కాలువలు పెట్టడం ఏం తప్పేం కాదు, అట్లా పెట్టి ఉంచడం కూడా మంచిదే అవుతుంది. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.